హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి అయితే కనుక ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి అయితే నెలకు ఐదు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇది ఎవరికి ఇస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది దేశంలోనే తొలిసారిగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాతో రోగులకు నగదుదను పేదల జీవనోపాధికి సమస్య రాకూడదనే ఆలోచనతో పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం డిశ్చార్జ్ రోజునే పేషెంట్ బ్యాంకు ఖాతాలో నగదు జమ లబ్ధిదారులకు వన్ నాట్ ఫోర్ కాల్ని వన్ నాట్ ఫోర్ నుంచి కాల్ అలాగే బ్యాంకు ఖాతాల వివరాలు కూడా బ్యాంకు ఖాతా వివరాలు కూడా సేకరిస్తారు పేదలు ఎవరైనా ఏదైనా అనారోగ్య కారణంతో ఆసుపత్రికి పాలైతే వారి జీవితం మరింత దుర్భరం అవుతుంది అదే ఇంటి పెద్ద అయితే కుటుంబం మొత్తం కష్టాలు పాలవుతుంది ఇలాంటి వారి జీవనోపాధికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో శస్త్రచికిత్సలకు సంబంధించి ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయినా కూడా జాయిన్ అయినా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు ఈ పథకం అలాంటి వారికి అయితే కొండంత ఆసరాగా నిలుస్తుంది రాష్ట్రంలో పై ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత అయితే గనక ఆల్మోస్ట్ రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అయితే కనుక పథకం ద్వారా అయితే ఇప్పటివరకు ఖర్చు పెట్టినట్లుగా ఏపీ ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే ఆరోగ్యశ్రీ పథకం కింద పేషెంట్ చికిత్సను అనుసరించి అతడి విశ్రాంతి కాలంలో రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున గరిష్టంగా నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు అంటే సాధారణంగా మీకు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మొత్తం ఖర్చు అంతా ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి గవర్నమెంటే భరిస్తుంది ఒకవేళ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మీ చికిత్సను అనుసరించి మీరు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటే కొంతమంది విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది ఆపరేషన్లు అయిన తర్వాత అటువంటి వారందరికీ కూడా నెలకు ఐదు వేల రూపాయల అయితే ఇస్తున్నారు శస్త్రచికిత్సల అనంతరం రోగులు డిశ్చార్జ్ కాగానే వారికి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా తప్పనిసరిగా అందాలని విషయానికి సంబంధించి జాయింట్ కలెక్టర్కి అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మీరు ఎన్నాలు రెస్ట్ తీసుకోవాలి అంటే ఎన్నాళ్ళ విశ్రాంతి తీసుకోవాలి మీకు జరిగిన శస్త్రచికిత్స ఏంటి అనేది డాక్టర్లు సజెస్ట్ చేసిన దాన్ని బట్టి మీకు అన్ని రోజులు కూడా నెలకు ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత రోగులు డిశ్చార్జ్ అయిన రోజునే వైఎస్ఆర్ ఆరోగ్యాసన కింద డబ్బులను వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు బ్యాంక్ ఖాతాల వివరాలు లేని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వన్ నాట్ ఫోర్ ద్వారా కాల్ చేసి హెల్త్ కార్డులోని ఇతర సభ్యుల బ్యాంక్ ఖాతా నెంబరు ఆసుపత్రిలోని ఆరోగ్యమిత్రకు ఇవ్వాలని సూచిస్తున్నారు ఒకవేళ మీకు ఎవరికైనా పేషెంట్కి బ్యాంక్ ఖాతా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా బ్యాంక్ ఖాతా ఉంటే ఆ అకౌంట్లో అయితే అమౌంట్ వేస్తున్నారు